వెల్కమ్ టు కల్పృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్ ఈ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా ఇవాళ మీకు నేను జూన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను ఈ జూన్ ఫస్ట్న మనం వరల్డ్ మిల్క్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ప్రపంచ పాల దినోత్సవం అనమాట ఈరోజు యాక్చువల్గా మనకి అయితే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు దీన్ని టూ థౌజండ్ వన్లో మనకి ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట అయితే మనకి ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ద వరల్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఇది అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ థీమ్ ఏంటంటే దీనికి సంబంధించి యొక్క మిల్క్ డేకి సంబంధించి సస్టైనబిలిటీ ఇన్ ద డైరీ సెక్టార్ విచ్ మెసేజెస్ ఆన్ న్యూట్రిషన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన థీమ్ అయితే నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనకి ఇదే రోజున ఇదే జూన్ ఫస్ట్న మనం గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్గా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనకి ఈ ప్రపంచంలోనే తొలిసారిగా మనకి నానో యూరియాను భారత రైతుల ఎరువుల సహకార సంస్థ ఇఫ్కో మనకి సోమవారం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి మనకి ప్రవేశపెట్టినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట దీని గురించి కనుక మన విషయాలు తెలుసుకుంటే ఇది ద్రవ రూపంలో ఉంటుంది మామూలుగా సాధారణంగా మనకి యూరియా తీసుకుంటే ఘన రూపంలో ఉంటుంది ఇది ద్రవ రూపంలో ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట అయితే ఒక యూరియా బస్తా ధరతో పోలిస్తే ఇది ఒక టెన్ పర్సెంట్ తక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అంటే ఐదు వందల ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక సీసా ధరను వీరు రెండు వందల నలభై రూపాయలుగా మనకి నిర్ణయించినట్టుగా మనకి తెలుస్తుంది అయితే ఇఫ్కో యాభై వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ నానో ఏరియాని మనకి ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది అయితే వాణిజ్య వినియోగానికి త్వరలో తీసుకొస్తారని మనకి తెలుస్తుంది అలాగే దీనివల్ల మెయిన్గా మనకి వ్యవసాయానికి ఏంటంటే పెట్టుబడి ఖర్చు ఒకటి తగ్గుతుంది తర్వాత ఆదాయం పెరుగుతుంది తర్వాత పర్యావరణ హితంగా ఉండేటటువంటి ఎకో ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించడం అనేది మనకి తెలుస్తుంది అనమాట ఒక ఐదు వందల ఎంఎల్ నానో యూరియా ఒక బస్తా యూరియాకి ప్రత్యామ్నాయంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇది నానో యూరియాకి సంబంధించి అయితే నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఈ జనాభా నియంత్రణపై ఉన్నటువంటి ఆంక్షల్ని మనకి చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సరలించినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట అంటే ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కనేందుకు వారు అనుమతి ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది అయితే రెండు వేల పదహారు నుండి కూడా మనకి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతినిచ్చింది రెండు వేల పదహారులో అయితే దీనివల్ల మనకి అంటే రెండు వేల పదహారు కంటే ముందు ఒక మూడు దశాబ్దాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి నియమం ఏంటంటే ఏక సంతానం అయినటువంటి ఒక విధానం అక్కడ నడిచిందనమాట ఒక్క సంతానమే ఉండాలనేది అక్కడ వారి యొక్క ఇది అయితే దీన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఒక ముగ్గురు పిల్లలని కనేటటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే అక్కడ ఉన్నటువంటి నిపుణులు ఆ ప్రభుత్వానికి చేసినటువంటి సూచన ఏంటంటే ఈ కనేటటువంటి శిశువుకి పది లక్షల ఇవ్వాలని చెప్పిన అంటే ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల డాలర్ల చప్పున వారికి ఒక పేరెంట్స్కి ఇవ్వాలనేది ఒక నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట ఇక నెక్స్ట్ టాపిక్ మనం తీసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ దీని యొక్క నూతన డైరెక్టర్గా డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి నియమితులైనట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇదివరకు ఉన్నటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా నెల రోజుల క్రితం ఈయన పదవి వివరణం చేయడంతో ఈ యొక్క పదవి ఖాళీ అయినట్టు మనకు తెలుస్తుంది దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో వినయ్ గారిని మనకి నియమించినట్టుగా తెలుస్తుంది అనమాట అయితే ఈ యొక్క వినయ్ కుమార్ గురించి వినయ్ కుమార్ గారి గురించి కనుక మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఒక ఇరవై ఐదు సంవత్సరాల పైగా ఈయన ఇమ్యూనాల ఇమ్యూనాలజిస్ట్ గాను మరియు బయోటెక్నాలజిస్ట్ గాను కూడా మనకి వివిధ హోదాల్లో మనకి సేవలు అందించినట్టుగా మనకి తెలుస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి మనకి నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్కి సంబంధించి తొంభై ఒక్క కేజీల విభాగంలో భారత బాక్సింగ్ సంజిత్ స్వర్ణం ప స్వర్ణ పతకం గెలిచినట్టుగా మనకు తెలుస్తుంది అయితే నాలుగు ఒకటి తేడాతో కజకిస్తాన్కు చెందినటువంటి వాసిలి పై విజయం సాధించినట్టుగా మనకి తెలుస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు సిబిడిటి చైర్మన్గా జేబి మహాపాత్రను అదనపు బాధ్యతలు చైర్మన్గా అదనపు బాధ్యతలు మనకి అప్పగించినట్టుగా మనకి ఆర్థిక శాఖ తెలియజేసింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ ఉన్నటువంటి ఈ పిసి మోదీ పదవీకాలం మనకి ముప్పై ఒకటి ఐదు ఇరవై ఒకటితో అనేది ముగ్గుడం వల్ల ఇప్పుడు ఈయనకి అదనంగా ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా మనకి తెలుస్తుంది ఇంకొక టాపిక్ తీసుకుంటే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ కొత్త అధ్యక్షుడిగా అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి టాటా స్టీల్ ఎండి సిఈఓ టీవీ నరేంద్రన్ గారిని ఎన్నిక చేసినట్టుగా మనకి తెలుస్తుంది ఉపాధ్యక్షులుగా మనకి హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్గా బాధ్యతలు తీసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఇక నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే భారత్లో మొదటి వెలుగు చూసినటువంటి ఈ కరోనా రకానికి డెల్టా వేరియంట్ అనేటటువంటి ఒక పేరుని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సోమవారం నాడు మనకి ఈ ముప్పై ఒకటి ఐదు రెండు వేల అరవై ఒకటిని ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే సాంకేతికంగా దీన్ని బీ వన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్గా పిలిచేటటువంటి ఈ వైరస్ అధికారికంగా మనకి యాభై మూడు దేశాల్లో కనిపించిందని ఈ సంస్థ మనకి వెల్లడించినట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట ఇది వాటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్సు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ